हाय अंडी, वेलकम टू हेमस फैशन किचन। वीडियो नेनु इंस्टेंट ब्रेकफास्ट एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु। चाला चाला टेस्टीगा कूडा उंटुंदी, हेल्थ कूडा चाला मंचिदन्नमाट। पिल्ललैते अडिगि मरी इंकोकटि वेसुकोनि तिंटारु, सो तप्पकुंडा ओकसारी ट्रई चेयंडी। मुंदुगा ओक बाउल लोकि ओक कप शनगपिंडि तीसुकोवाली, తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి, తర్వాత ఆ రెండిటికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి, తర్వాత 2-3 టేబుల్ స్పూన్ల గడ్డ పెరుగు వేసుకోవాలి। మీ దగ్గర ఏ పెరుగు ఉంటే ఆ పెరుగు వాడుకోవచ్చు, తీయగా ఉంటే కొంచెం మంచిగా ఉంటుందన్నమాట పులుపెక్కనైతే। తర్వాత కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి। తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇంకొన్ని వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలోకి వచ్చే విధంగా కలుపుకోవాలి। తర్వాత దీన్ని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి। చూసారు కదా, ఇంకాస్త గట్టిగా అయిపోయింది। తర్వాత మనం కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు ఏమైనా వేసుకోవచ్చు। నేను ఇక్కడ క్యాబేజీ తురుము వేసుకున్నాను, తర్వాత ఉడికించిన ఆలివ్ని స్మాష్ చేసుకొని వేసుకుంటున్నాను, ఒక ఆలివ్ అయితే సరిపోతుంది। ఇంకా మీ ఇంట్లో ఏ కూరగాయలు అవైలబుల్ గా ఉంటే అవి వేసుకోవచ్చు అన్నమాట। ఇక్కడ నేను క్యారెట్ తురుము, కొత్తిమీర తరువు, కరివేపాకు తరువు, ఉల్లిపాయ తరువు ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను। తర్వాత 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా ఈ వెజిటేబుల్స్ కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి। ఇంకాస్త వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట। ఇందులో ఇంకా మీరు కావాలనుకుంటే సోరకాయ తురుము, రాడిష్ తురుము ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట, మనకి హెల్త్ కి చాలా మంచిది కదా। ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే। సో ఇలా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిన తర్వాత మనము నాన్ స్టిక్ పాన్ ఏదైనా పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి ఈ పిండిని 2 స్పూన్స్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి। మనకి ఫస్ట్ దానికే ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది, తర్వాత నుంచి 1 టీ స్పూన్ వేసుకున్నా కూడా సరిపోతుందన్నమాట। తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి, రెండు వైపులా ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా కుక్ చేసుకుంటే యమ్మీ దోశ రెడీ అయిపోయినట్టే। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి। నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి। మీకు కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।